ఏదో విష్ణు సహస్ర నామాలు చదివినట్టు అన్ని భాషల్లో చెప్పక్కర్లేదు. హే జోగి, ఏం చేస్తున్నావ్? నా మీద రేపటమేమైనా ప్లాన్ చేస్తున్నావా? నాకు ఈ రోజు ఏం చేయాలో తెలియక ఏడుస్తుంటే నువ్వు రేపు గురించి అడుగుతున్నావా? హే జోగి, ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావ్? ఇవాళ నీ పుట్టినరోజు, సంతోషంగా ఉండాలి. నా పుట్టినరోజునే నా బాధ. దానికి బాధపడడం దేనికి? నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఈ రోజు విష్ చేసే ప్రతివాడు ఇన్నేళ్ళొచ్చినా పెళ్లి చేసుకోలేదని చంపుకు తింటాడు. అందుకే నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోను. నువ్వు సెలబ్రేట్ చేసుకోనంత మాత్రాన వచ్చే వయసు ఏమైనా ఆగిపోతుందా? ఆగిపోదు. అలా అని అదే గుర్తొస్తుంటే ఎంత పెయిన్ఫుల్ గా ఉంటుందో చెప్పు. అసలే నాకు తెలుగు భాషలో నచ్చింది ఒకే ఒక వాక్యం, హ్యాపీ బర్త్డే. ఇది ఇంగ్లీష్ కదా? సరేలే, నీకు విషయం అర్థమైంది కదా. నువ్వు వెళ్తే నేను తలపేసుకుని నన్ను నేను హౌస్ అరెస్ట్ చేసుకుంటా. నా గురించి ఎవరైనా అడిగితే పని మీద వేరే ఊరు వెళ్ళాడని చెప్పు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకుంటా. ఈ ఒక్కరోజు ఎవరికి గడపడకుండా గడపాలనుకున్నా. పార్టీ ఇవ్వాల్సి వస్తుందనే కదా ఈ డ్రామా. ఇంత చెప్తే నీకు ఇలా అర్థమైందా? కావాలంటే నీకు సపరేట్ గా ట్రీట్ ఇస్తా, రివర్స్ లో పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తా. ఇప్పుడు వెళ్ళిపోతే పార్టీ ప్లస్ గిఫ్ట్ అన్నమాట. వెళ్ళిపోతే కాదు మరి, నన్ను ఎవరు కలవకుండా చూసుకున్న బాధ్యత నీది. నన్ను ఎవరైనా కలిసినా విష్ చేయకూడదు, విష్ చేస్తే నీ గిఫ్ట్ కట్టు. అవును, ఇంతకీ నా బర్త్డే నీకు ఎలా తెలుసు? నువ్వు ఎప్పుడో అప్లై చేసిన నీ బర్త్ సర్టిఫికేట్ ఇవాళే వచ్చింది. ఏంటి ఈ లెక్కలు? డబ్బా టీవీ అకౌంట్స్ ఏమైనా? కాదు, మన రీఎంబర్స్మెంట్ లెక్కలు. అంటే అర్థం కాలేదు. అబ్బా ఇచ్చా, నీకు విషయం చెప్తాను. ఈరోజు జోగి బర్త్డే, పార్టీ పేరు చెప్పి వాడి నుండి ఎంత పిండాలా అని చూస్తున్నాను. ఇది రెచ్చిపోయి విష్ చేస్తే మనకొచ్చే గిఫ్ట్ కి పార్టీకి బొక్క. ఇలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, స్నాక్స్, డిన్నర్ ఎక్కడెక్కడ ఏమేం ప్లాన్ చేయాలో కూడా నేను రెడీ చేసేసాను. అంత కక్ష దేనికే? ప్రతి నెల మన దగ్గర రెంట్ వసూలు చేస్తాడు కదా, అలా అని ఏమి ఇవ్వకుండా పార్టీ తీసుకోనిలే. కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ ఇద్దాం. ఏమోనే, నాకు బర్త్డేలన్నా అవి చేసుకునే వాళ్ళన్నా బర్త్డే పేరు చెప్పి పార్టీ అడిగే వాళ్ళన్నా నాకు చాలా చిరాకు. అమ్మ వైషు, సరిగ్గా గుర్తు తెచ్చుకోమ్మా. లాస్ట్ టైం నా బర్త్డే వారోత్సవాలని వారం రోజుల పాటు నాతో పార్టీ ఇంపించుకోలేదు. మనమంతా ఫ్రెండ్సే. జోగి అంటే బయట ఉడు కదా, ఆయన జోగి ఇంట్లో లేడు కదా పార్టీ ఇవ్వడానికి విష్ చేయడానికి. ఇంట్లో తలుపేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండుంటాడు. నేను ఇక్కడే ఉన్నాను కదా. ఏదో చూసినట్టు మాట్లాడుతున్నావేంటి? బర్త్డే రోజు బయటికి వెళ్ళినట్టు బిల్డప్ ఇచ్చి ఇంట్లో దాక్కుని అడ్డంగా దొరికి పార్టీ ఇవ్వడానికి ఏడ్చాడని జోగి ఫ్రెండ్ చెప్పాడులే. అసలు జోగి బర్త్డే అని నీకెలా తెలుసే? నా బాయ్ ఫ్రెండ్ బర్త్డేనే నాకు గుర్తుండదు. పెళ్లి కావడం లేదని జాతకం రాయించడానికి మనోడు ఫోన్ లో మాట్లాడుతూ డీటెయిల్స్ మొత్తం చెప్తుంటే విన్నాను. అది కరెక్ట్ కాదు. ఒరిజినల్ బర్త్డే కాకుండా విష్ చేస్తే ఫీల్ అయ్యి బాధలో కోపంతో రెంట్ పెంచేస్తాడేమో. అందుకే సెలబ్రేషన్ లేదు, విషెస్ లేవు. ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసేసానే, అరేంజ్ చేయడమే ఆలస్యం. అన్ని అంటే డెకరేట్ చేయడానికి బలూన్స్, కట్టడానికి రిబ్బన్స్, కోయడానికి కేక్ అని ఊదడానికి క్యాండిల్స్, బర్త్డే కావాల్సినవన్నీ అన్ని రెడీ చేసేసా. నాకు తెలియకుండా ఇవన్నీ ఎప్పుడు అరేంజ్ చేసావే? నీతో చెప్తే అది కొను ఇది కొను అని నాకు నచ్చినవన్నీ కొనిపిస్తావని నీకు చెప్పకుండానే ఇవన్నీ చేసేసా. ఎలాగైనా దీన్ని బయటకు తీసుకెళ్ళాలి. వెరైటీగా కేక్ బాత్రూమ్ లో కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆపవే, కావాలంటే నీకు అలా సెలబ్రేట్ చేస్తాంలే. సరే పద షాపింగ్ వెళ్దాం.
ఇంట్లో సెలబ్రేషన్ పెట్టుకొని ఇలా సడన్ గా బయటికి వెళ్దాము షాపింగ్ అంటావేంటే? ఆ జోగి గాడు పిసినారోడే, ఆఖరికి కేక్ ముక్కు కూడా మనమే అరేంజ్ చేయాలి. అలాంటి సెలబ్రేషన్ కోసం మన పనులు మనం మానుకుంటామా? నువ్వు పార్టీ వద్దంటున్నావా? ఎవరు వైషు? వైషు అక్కడ ఎవరు లేరు కదా, నేను బయటకు వచ్చి చిన్న పని చూసుకొని మళ్ళీ లోపలికి వచ్చేస్తా. అప్పటిదాకా మెయింటైన్ చెయ్యి. సరే. అలాగే ఈ రోజంతా నేను రూమ్ లోనే ఉంటా, తినడానికి ఫుడ్ కూడా అరేంజ్ చెయ్యి. మాటి మాటికి బయటికి రాలేను కదా. సరే జోగి, బాయ్. ఏంటి ఇద్దరు కుమ్మక్క ఏం చేస్తున్నారు? అది ఇంత చెప్పినా నీకు ఇలా అర్థమైందా? కావాలంటే నీకు సపరేట్ గా ట్రీట్ ఇస్తాను, రివర్స్ లో పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తా. నన్ను ఎవరు కలవకుండా చూసే బాధ్యత నీది. నన్ను ఎవరైనా కలిసినా విస్ చేయకూడదు, విస్ చేస్తే నీ గిఫ్ట్ కట్. అమ్మో, పార్టీ గిఫ్ట్ కోసం నీ జాన్ జిగురేని నోకి మస్క కొడతావా? ఆ జోగి గడి బర్త్డే అని ఊరంతా డప్పు కొట్టి మరీ చెప్పొస్తాను. సారీ, అంత బజ్జేకు కావాలంటే గిఫ్ట్ లో షేర్ ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ కమ్లీ. సర్లే, మాట మీద నిలబడు. సరే, నీ మాట విని అరేంజ్మెంట్స్ అన్ని ఆపేస్తున్నా. హలో, ఆ కుక్కు ఇప్పుడే రావాలా? ఆ వస్తున్నా. హలో రమం గారు. హా, బయలుదేరుతున్నాను. అమ్మయ్యా, మొదటి రోజు స్కూల్ అంటే ఎంత అల్లరి చేస్తారు. వీడు అస్సలు అల్లరి చేయలేదు, అచ్చు నా పోలికే. కుక్కు, ఈ డైలాగ్ అంత మ్యాచ్ అవ్వదేమో. అంటే రక్తం పంచిన తండ్రి కదా ఈ డైలాగ్ కి పేటెంట్ ఉంటుంది. కంటే నీ తండ్రా, దేవకి కన్నా యశోదకే కృష్ణుడి పైన హక్కు ఎక్కువ తెలుసా? వాళ్ళిద్దరూ తల్లులు కదా, మనం మాట్లాడేది తండ్రుల గురించి కదా. నువ్వేదైనా చెప్పు, నా దగ్గర పెరుగుతున్నాడు కాబట్టి నా పద్ధతులే వస్తాయి, చూస్తూ ఉండు. అదిగో సత్యం. హలో, ప్రళయ్ ఫాదరేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మీ అబ్బాయిని జాయిన్ చేసిన స్కూల్ ప్రిన్సిపల్ అండి. చూడు, స్కూల్ ప్రిన్సిపల్ బాబు గురించి ఎంత గొప్పగా చెబుతుందో విను. మీ అబ్బాయి అల్లరి చేయడం లేదని కాంప్లిమెంట్ ఇవ్వడానికి చేసి ఉంటుంది, నువ్వు విను. చెప్పండి మేడం. అర్జెంట్ గా వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్లకపోతే స్కూల్ మీద టెర్రరిస్ట్ అటాక్ ప్లాన్ చేస్తున్నారని మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. మేడం, మీరేం మాట్లాడుతున్నారు? స్కూల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చేయలేనంత అల్లరి మీ వాడు జాయిన్ అయిన గంటలో చేశాడు. ఇంపాసిబుల్. ఏం చేశాడు? స్కూల్లో ఒక అమ్మాయిని చేపట్టుకుని కొరికేశాడు. టీచర్ ఎదురుగుండా ఉండగానే సిగరెట్ తాగాడు. కాఫీ టీకాషల్లో ఇంకా కలిపాడు. మేడం, ఏంది నాకద్దు, పట్టుకుపో. తలుపు తెరిస్తే చాలు, ఈ అమ్ముకునేటోళ్ళకి పని పాట ఉండదు. ఏంటి ఓవర్ చేస్తున్నావు, అడ్డంగా నరుకుతా మాటినకపోతే. ఏందిరో, నా ఇంటికి వచ్చి నా తానికే వచ్చి నాకు దమ్కిలిస్తున్నావు. అయ్యో, ఏంటి మేడం అలా కొట్టారు? లేకపోతే నేను ఓవర్ చేస్తున్నానంటావు, నన్ను అడ్డంగా నరుకుతానంటావు, సాలే. అయ్యో మిమ్మల్ని కాదు మేడం, ఫోన్ లో మాట్లాడుతున్నాను. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడు ఎంత డేంజరో, నాతో మాట్లాడుతూ ఫోన్ మాట్లాడినా అంతకన్నా డేంజర్ బే. అర్థమైంది మేడం. మేడం ముందు తీసుకోండి, ఈ బిల్లు మీద వేలు ముద్ర వేయండి. అయ్యో ఏంటి మేడం, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను బే? వేలు ముద్ర వేసే దాన్ని కనబడుతున్నానా? ఎందుకు, ఏంది కేక్ మేడం? నేనేమైనా చిన్న పోరినా? కేకులు తిననీకి నేను ఆర్డర్ ఇవ్వలేదు పా. అయ్యో మీరంటే మీరు కాకపోవచ్చు మేడం, ఈ అడ్రసే ఇచ్చారు, ఎవరో కమలీ అంట ఆన్లైన్ లో బుక్ చేశారు. గది నా సెల్లేలే. నేను ఇంకా చాలా డెలివరీ చేయాలి మేడం, ప్లీజ్ ఇది తీసుకోండి.
నువ్వు పురుల్ కూడా పోస్తావే. పురుల్లా? ఇప్పుడే కదే డెలివరీ చేస్తారంటున్నావు. మేడం ఇది తీసుకోండి మేడం, నాకు చాలా టైం అయింది ప్లీజ్. కమలీ పుట్టినరోజు కాదు, నాది కాదు, వైశుది కాదు, వైశుది కానే కాదు, మరి ఎవరిదై ఉంటుంది? జోకి, జోకి బర్త్డేనా? ఇదేదో ముందే చూడాల్సింది. సర్లే, కమలీ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది కదా, వాళ్ళంతా వచ్చేలోపు ఇదంతా అరేంజ్ చేసి నేనే అందరినీ సర్ప్రైజ్ చేస్తా. స్కూల్లో ఏం చేసావు అని నిన్ను అడగను. ఆల్రెడీ ప్రిన్సిపల్ చెప్పింది కదా, ఇంకెందుకు అడగడం? కమలీ, ఏంటి కుక్కు, తండ్రిగా నీకైనా బాధ్యత, తల్లిగా నాకు లేదా? సారీ సారీ, ఇన్నాళ్ళు నీలోని తల్లిని డామినేట్ చేశాను కమలీ. ఏంటి మరి, ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చేసానా, కుక్కు ఇంత ఫీల్ అయిపోతున్నాడు? ప్రళయ్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. కమలీ, ఏదో ఒకటి చెయ్యాలి. తల్లిలా నువ్వే వాడి గురించి బాగా ఆలోచించగలవు. వేరే స్కూల్లో వేసే లోపు వాడికి హోమ్ ట్యూషన్స్ ప్లాన్ చెయ్యి. నేనా? ఇంట్లో వాళ్ళు చెప్తే భయం ఉండదు కుక్కు. కరెక్టే. సరే, ఏదో టర్న్ చెయ్యి, లేదంటే వాడి స్కూల్ అంటే ఆర్డర్గా ఉంటుంది. వైషు, నువ్వు బాబుకి హోమ్ ట్యూషన్ చెప్పాలి. నాకేమొచ్చనే, ముందాడికి భయం పెడితే చాలు, సబ్జెక్ట్ తర్వాత నేర్చుకుంటాడు. కుక్కు ఫీజు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి రెడీ. నీకేమొచ్చు? నీకేమొచ్చు? నాకని వచ్చు? నాకు వచ్చినవే వచ్చు. అబ్బో, వీడిని కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలన్నమాట. బాబు, నీకు రన్నింగ్ వచ్చా? టెంపుల్ రన్. స్విమ్మింగ్? అసలు నువ్వు ఏం నేర్పడానికి వచ్చావో నీకైనా తెలుసా? నిన్ను టెస్ట్ చేస్తా, ఆ టెస్ట్ లో నువ్వు పాస్ అయితే నీ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటా. వాట్ ఈస్ ద 10 to the power of 270? డిఫైన్ కోస్ థియరీ. హూ ఈస్ ద అమెరికన్ ప్రెసిడెంట్? ఇవేమీ తెలియకుండా ఊపుకుంటూ వచ్చేసావా?